ఏపీలో అధికారంలోకి రావాలంటే టీడీపీ జనసేన మధ్య పొత్తు అనివార్యమని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. సీఎం అభ్యర్థి ఎవరు అనేది చంద్రబాబుతో కలిసి నిర్ణయిస్తామన్నారు. విశాఖ బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. 2014లో పొత్తు ఉన్నవాడిని 2015 లేదంటే లేదు అంతే. ఈరోజు ఉందంటే ఉంది. మీరు బీ పార్టీ అంటే మేము ఎవరికి బీ పార్టీ కాదండి. మేము తెలుగుదేశం పార్టీ వెనక నడవట్లేదు. మన తెలుగుదేశంతో పాటు కలిసి నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే ఎల్ఐఎన్స్ తప్ప వేరే దారి లేదు. ఎందుకంటే నేను మనం ఇండిపెండెంట్గా పోటీ చేసామనుకోండి, ఖచ్చితంగా జనసేనకి ఓటింగ్ పెరిగింది. మనకి బలం ఉన్న స్థానాల్లో 30-40 మేబీ కొన్ని ఖచ్చితంగా కొంత సీట్లు సంపాదించవచ్చు. కానీ అది ప్రభుత్వాన్ని స్థాపించే అంత బలం ఉంటుందా లేదా, ఆ ఛాన్సెస్ నేను తీసుకోదలుచుకోను. ఎవరు సీఎం అంటే నాకు ప్రజలు ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం. సీఎం అనేది అది నేను చంద్రబాబు గారు కలిసి నిర్ణయించుకుంటాను. మేమిద్దరం కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రజలతో కూర్చొని ఎలా తీసుకెళ్తే బాగుంటుంది, ఏం జరిగితే బాగుంటుంది అన్నీ మీ ముందు తేట తెల్లమే చేస్తాం. మీకు మాటిస్తున్నాను, మీకు అన్నీ చెప్పే చేస్తాను. నేను లోపాయి గారిగా నేను చేయను. వెనక డొంక తిరుగుడు పనులు నేను చేయను. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు జాతీయ స్థాయి నాయకులు ప్రధానమంత్రి గారితో సహా నన్ను గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారంటే అది మీ గుండెల్లో మీరు ఇచ్చిన స్థానం. అదే కనుక మీరు రేపొద్దున సభల్లో సత్తా ఇవ్వగలిగితే, నిజంగా నాకు అంతమంది ఎమ్మెల్యేలు ఇవ్వగలిగితే, మనం అలయన్స్లో ఉన్న పార్టీకి అంతమంది ఎమ్మెల్యేలు మనం ఓట్ ట్రాన్స్ఫర్ అయితే, రేపొద్దున ఏ స్థాయిలో మనం నేను మీకు రాష్ట్రం కోసం పనిచేయగలను మీరు ఆలోచించండి. వీళ్ళు 32 మంది ఎంపీలు ఉన్నారు. నాకు ఒక్క జనసేన ఎంపీ కనుక ఉండుంటే ఈరోజు నేను వీళ్ళందరూ కూర్చోబెట్టి నేను క్యాప్టివ్ మైన్స్ తెచ్చేవాళ్ళు స్టీల్ ప్లాంట్ కోసం. దశాబ్దం దాటిన తర్వాత కూడా ఇంకా మనం రాజధాని ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది, అత్తారింటికి దారేది లాగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి దారేది, అత్తారింటికి దారేది అంటే 3 గంటల సమయంలో కథ చెప్పచ్చు. రాజధానికి దారేది అంటే కథ చెప్పలేము. ఇక్కడ ఈరోజుకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ప్రతిసారి ఢిల్లీ నుంచి ఎవరో చెప్పాలి.